నమస్కారం. డాక్టర్ రాజేశ్వరి సుబ్రహ్మణ్యం గారు హోమియోపతి డాక్టర్గా, ఆస్ట్రాలజిస్ట్గా, రేకీ మాస్టర్గా తనకు తెలిసిన ఎన్నో వైద్య విధానాల ద్వారా, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందించడమే కాకుండా ఆధ్యాత్మిక సంకీర్తనలు రచించి వాటిని ఆలపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. స్త్రీమూర్తిగా ఇన్ని రంగాలలో ఇలా ఎదిగినటువంటి మీరు, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహకారం ఎంతవరకు లభించింది? నాకు మా కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉండింది. ముఖ్యంగా మా అమ్మగారు నాకు పిల్లల్ని చూసుకోవడంలో, తర్వాత నేను చదువుకోవడానికిలో నాకు చాలా చక్కగా సహకారం చేశారు. అలాగే మా శ్రీవారు శ్రీ సుబ్రహ్మణ్యం గారి సహకారం, ప్రోత్సాహం కూడా నాకు ఉన్నాయి. మా పిల్లలైతే వాళ్ళు కూడా, నేను వాళ్ళతో పాటు నేను కూడా చదువుకున్నాను. అందుకని ముఖ్యంగా నేను కొన్ని వైద్య విధానాలు వాళ్ళ కోసమే నేర్చుకున్నానని కూడా చెప్పచ్చు. ఈ బ్యాచులర్ రెమెడీస్, ఈ ఆక్యుప్రెషర్ ఇలాంటివి. సో పిల్లలు కూడా నాకు చాలా సహకారం చేశారు మేడం. అలాగే మరి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని తెలియజేస్తున్నారు, మరి మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్కి కూడా మీరు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారా? అసలు ఇదంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఒక వైద్య విధానంలో ఇతర వైద్య విధానాలను కూడా కలిపి, ఎందుకంటే ఇప్పుడు మనకి రోగాలకి అనేక కారణాలు ఉంటున్నాయి. అందుకని ఒక రోగాన్ని తొందరగా తగ్గించాలి అంటే సిమిలర్గా ఉండేటటువంటి, ఇప్పుడు హోమియోపతి ఉంది, ఇట్ ఈజ్ అన్ ఎనర్జీ మెడిసిన్, అలాగే ఆక్యుప్రెషరు, బేస్ ఫ్లవర్ రెమెడీస్, ఇవన్నీ కూడా కొంచెం మైండ్ రిలేటెడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని కలిపి కనుక మనం వైద్యం చేస్తే తప్పకుండా మనకి రిజల్ట్స్ తొందరగా ఉంటాయని ఒక నా యొక్క ఎక్స్పీరియన్స్ తోటి నేను చాలా అనుభవాలు నాకు కలిగాయి. కాబట్టి సుమారు 10-15 సంవత్సరాలుగా నేను ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టంలో వైద్య విధానం చేస్తున్నాను. అయితే పేషెంట్స్ యొక్క, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చారనుకో, హోమియోపతితో పాటు చిన్న చిన్న ఆక్యుప్రెషర్ పాయింట్స్ చెప్పడము ఇలాంటివి చేస్తూ ఉంటాను. హోమియోపతి వైద్యంలో రోగ నివారణ ఎంతవరకు తోడ్పడుతుంది? హోమియోపతి వైద్యంలో రోగ నివారణ పూర్తిగా జరుగుతుందని చెప్పచ్చు కొంతవరకు. అయితే అది పూర్తిగా అటు పేషెంట్స్, ఇటు డాక్టర్కి కూడా పేషెంట్స్ ఉండాలి, డాక్టర్ని విజిట్ చేస్తూ ఉండాలి, తర్వాత చాలా కేస్ హిస్టరీ ముఖ్యంగా మనం తీసుకోవాలి. అతని యొక్క మొడాలిటీస్, రూబ్రిక్స్, ఇది ఏ టైంలో వచ్చింది. ఒక తలనొప్పే ఉందనుకో, తలనొప్పి రకరకాలు ఉంటుంది. కొందరికి పొద్దున్నే వస్తుంది, కొందరికి సాయంత్రం వస్తుంది, కొందరికి ఎండలో వెళ్తే వస్తుంది. ఈ విధంగా ఇలాంటి వాటన్నిటికీ కూడా చక్కటి మందులు హోమియోపతిలో ఉన్నాయి. కాబట్టి హోమియోపతి ద్వారా మనము ఎలాంటి రోగాలైనా కూడా నివారణ చేసుకునే అవకాశం ఉంది. సబ్జెక్టు ఏంటంటే కొంతకాలము ఆ డాక్టర్కి అవకాశం అనేది ఇస్తూ ఉండాలి. అలాగే మేడం, అంటే దీర్ఘకాలిక సమస్యలకు హోమియోపతి వైద్యం పనిచేస్తుందా? నిజం చెప్పాలంటే దీర్ఘకాలిక సమస్యల వాళ్ళే వస్తూ ఉంటారు, ఎందుకంటే అక్యూట్ సమస్యలకి హోమియోపతికి రారు. కానీ అక్యూట్కి కూడా హోమియోపతి బాగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక సమస్యలకి ముఖ్యంగా అన్నీ అయిపోయిన తర్వాత హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు, చాలా బాగా పనిచేస్తుందని చెప్పచ్చు వాళ్ళకి. ముఖ్యంగా మానసిక స్థైర్యాన్ని ఇవన్నీ కూడా హోమియోపతి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ అక్యూటు, క్రానిక్ ఇవన్నీ కూడా హోమియోపతిలో డోసేజ్ ద్వారా కూడా నిర్ణయిస్తారు మేడం. అలాగే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నట్లయితే కనుక చాలామంది స్త్రీలకు పీసీఓడి ప్రాబ్లమ్స్, మోనోపాజ్, థైరాయిడ్, ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దీనికి హోమియోపతిలో వైద్యం ఉందా? ఉందండి. నేను గత 20 సంవత్సరాలుగా, అంటే వైద్యం ఉంది. పీసీఓడి, తర్వాత మెనోపాస్, థైరాయిడ్ ఇవన్నీ కూడా రిలేటెడ్ మెనోపాస్ ఇవన్నీ అన్నిటికీ కూడా హోమియోపతిలో ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ అని కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రిలేటెడ్ మైండ్. తర్వాత ఈ హోమియోపతిలు ఏంటంటే మోడాలిటీస్, రూబ్రిక్స్ మెయిన్ అనమాట. ఇండివిజువలైజ్డ్ మోస్ట్. మన ఒక స్త్రీకి ఉన్న లక్షణాలు ఇంకొక స్త్రీకి ఉండవు. ఈవెన్ మెనోపాస్ టైంలో కానీ, ఆర్ మామూలుగా పీసీఓడి కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్య ఎక్కువగా ఈ స్టూడెంట్స్కి ఎక్కువగా ఈ పీసీఓడి ప్రాబ్లం వస్తుంది బికాజ్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్. వీటన్నిటికీ కూడా నేను హోమియోపతిలో వైద్యం చేసి చాలామందికి నేను సహకారం చేయగలిగాను.
మేడం, అలాగే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ని తీసుకొచ్చారు కాబట్టి చాలామందికి ఎగ్జామ్స్ అప్పుడు కూడా మతిమరుపు వస్తూ ఉంటుంది. వాళ్ళు చదివినవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు, దానికి కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. దానికి ఎటువంటి వైద్యం ఉంది మీ దగ్గర? అలాంటి వాటికి ముఖ్యంగా బ్యాస్ ఫ్లవర్ రెమెడీస్ బాగా పనిచేస్తాయి. హోమియోపతిలో కూడా మోస్ట్లీ మైండ్ ఓరియంటెడ్ హోమియోపతి, బికాస్ మీరు మెటీరియా మెడికా కనుక చూస్తే ప్రతి మందుకి మైండ్ ఉంటుంది. సో మైండ్ చదవడం ద్వారా ఏ టైంలో ఎలా వస్తుంది, టోటాలిటీ ఆఫ్ ది పేషెంట్ ముఖ్యంగా మనం హోమియోపతిలో తీసుకుంటాం. ఇట్స్ అన్ ఎక్సలెంట్ సిస్టమ్. కాకపోతే మనం పేషెంట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, కాబట్టి దానికి చాలా టైం పడుతుంది. హోమియోపతిలో ఉన్నాయి అయితే బ్యాస్ ఫ్లవర్ రెమెడీస్ ద్వారా ఈ యొక్క స్ట్రెస్, టెన్షన్స్ అవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. అలాగే మేడం, అంటే చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంటుంది, అలా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏ స్టేజ్లో అంటే హోమియోపతి వైద్యుల్ని సంప్రదిస్తే వారి యొక్క క్యాన్సర్ అన్నది త్వరగా తగ్గుతుంది? ఇప్పుడు ఏ డిసీజ్కైనా కూడా ఏ సిస్టంలోనూ కూడా తగ్గుతుంది అని ఒక నిర్ధారణ మనం చేయలేము. అయితే ఈ హోమియోపతి ద్వారా క్యాన్సర్ అనేదానికి మనము ఎంతవరకు నయం చేయగలమనే కంటే పేషెంట్కి మనము ఒక రకమైనటువంటి ప్రశాంతతని, ఆ యొక్క రోగానికి ఎంతో దాని బాధ లేకుండా మనం చేయగలం. ఎందుకంటే హోమియోపతి వైద్యానికి చివరి దశలో వస్తారు, లాస్ట్ స్టేజ్లోనే వస్తారు. ముందు దశలో కనుక వచ్చి హోమియోపతి వైద్య విధానం తీసుకుంటే అక్కడ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్నమాట. క్యాన్సర్ పేషెంట్కి ఎల్లోపతి, రేడియేషను, కీమోథెరపీ తీసుకుంటే ఇది వాడకూడదు అనుకోకుండా ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టంలో ఆ వైద్యాన్ని ఒక మైండ్కి, తర్వాత కొన్ని సిమ్టమేటిక్గా హోమియోపతిని అటు బ్యాస్ ఫ్లవర్ రిస్క్ రెమెడీ అలాంటి వాటిని ఉపయోగించి ఇంటిగ్రేటెడ్ సిస్టంలో గనక ఒక క్యాన్సర్ పేషెంట్ మనం ట్రీట్ చేస్తే తప్పకుండా వాళ్ళకి మనం ఎక్కువ బాధ లేకుండా అటు ట్రీట్మెంట్కి ఇటు క్యూర్కి కూడా మనం ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్తో లాంగ్ విత్ ఎల్లోపతి ఈ వైద్య విధానాలన్నీ ఉపయోగించి, బికాస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనము క్యాన్సర్ బాధితులను చూస్తున్నాము. ఆ క్యాన్సర్ బాధితులకి మనం ఏ విధంగా సహాయం చేయగలమంటే ఏదో ఒక ట్రీట్మెంట్ అయ్యాక ఆ ట్రీట్మెంట్కి వెళ్దామని కాకుండా దేర్ మస్ట్ బి సమ్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ఆల్ ది సిస్టమ్స్. ఒక ప్రజలకి, ఒక రోగికి మనం ఏ విధంగా సహాయపడగలమో ఆ వ్యాధి నుంచి తప్పించడానికి కానీ, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి కానీ, నివారణ చేసుకోవడానికి కానీ ఆలోచించి ఒక అందరి మధ్య ఒక అవగాహనతో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని అటు ఎల్లోపతి, ఇటు హోమియోపతి, ఆర్ బ్యాస్ ఫ్లవర్ రెమెడీస్, ఎవరైనా కూడా రోగినికి మనం ఎలా సహాయపడగలం అనేటువంటి ఒక ఆలోచనతో కనుక ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని మనం ఉపయోగిస్తే తప్పకుండా మనం క్యాన్సర్ పేషెంట్కి సహాయం చేసిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. మేడం, అలాగే చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, తను అలోపతి యూజ్ చేస్తున్న టాబ్లెట్స్, అలోపతి యూజ్ చేస్తూ హోమియోపతి మెడిసిన్ని యూజ్ చేయొచ్చా? ఎందుకంటే హోమియోపతి మెడిసిన్ అంటే అల్టిమేట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ మోస్ట్లీ డైల్యూటెడ్, అందుకని అందులో ఏమి లేదని అంటారు. దేర్ ఇస్ ఓన్లీ ఎనర్జీ ఉంటుంది, కాబట్టి అలోపతి వేసుకుంటూ హోమియోపతి వేసుకోకూడదని ఏమీ లేదు. అది వేసుకున్న గంటకి హోమియోపతి కూడా వేసుకోవచ్చు. అలాగే మేడం, అంటే కొంతమందికి మెంటల్ ఎబిలిటీ అన్నది సరిగ్గా ఉండదు, అటువంటి వారికి హోమియోపతిలో చికిత్స అన్నది ఉందా? ఉంటే మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళకి? మెంటల్ ఎబిలిటీ కోసమే హోమియోపతి మొదటి నుంచి నేను చెప్తున్నాను కదా, ఇట్స్ మోస్ట్లీ మైండ్ రిలేటెడ్. తప్పకుండా చాలా కొంతవరకు మనము అన్నీ కూడా ట్రీట్ చేయొచ్చు. ఓకే మ్యామ్, అంటే జెనెటికల్గా డిఎన్ఏలో ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి పుడుతూనే, అటువంటి వారికి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? జెనెటిక్స్ అంటే ఒక హెరిడిటీగా వచ్చే రోగాలు. ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ఏదైనా డిసీజ్ వచ్చిందనుకో వైద్య విధానం చేస్తాము, చివరికి ఇది జెనెటిక్ అంచేత మనం ఏమి చేయలేము అని అనుకోవడం కంటే కూడా ఒక వంశపారపర్యంగా వచ్చేదాని మీద మెయిన్గా హోమియోపతి చూస్తుంది, కాబట్టి జెనెటికల్గా వచ్చే వాటికి కూడా మనము అంటే కంప్లీట్గా క్యూర్ చేసేసి వాళ్ళని నార్మల్ చేసేస్తామని కాదు, కానీ మేనేజ్ చేస్తూ వాళ్ళకి మనం, నేను కొంతవరకు కూడా ఒక పేషెంట్కి ఈ జెనెటికల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొంతవరకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు, కొన్నిట్లో కొన్ని మార్పులు
మనం హోమియోపతి ద్వారా చేయగలిగాం. ఓకే మ్యామ్, అలాగే మనం చూస్తూ ఉంటే అంటే చాలా మందికి ఒక అపోహ అనేది ఉంది, హోమియోపతి మెడిసిన్ అన్నది చాలా లేట్గా రిజల్ట్ ఉంటుంది అని. ఇది ఎంతవరకు నిజం? లేట్గా అంటే లోపల నీకున్న ఆ ఒక రోగానికి లోపల ఉన్నటువంటి కారణాలు ఏ ఎందువల్ల వచ్చింది, ఇట్ ఈస్ డ్యూ టు డిసీజ్ మేబీ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్, మెంటల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు. కాబట్టి ఆ రోగం తప్పడానికి డీప్ ఎంత డీప్లో ఉంది డిసీజ్ కారణాలని చూసిన బట్టి ఒక్కొక్కసారి సమయం పట్టచ్చు, బికాజ్ కారణాలు తగ్గిస్తుంది కాబట్టి. అప్పటికప్పుడు మీరు ఇమీడియట్గా అది లేకుండా చేయడం కాకుండా కారణాలు తగ్గిస్తూ వస్తుంది కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంది హోమియోపతి ద్వారా. కానీ కొన్ని కొన్ని డిసీజ్కి కూడా వెంటనే కూడా మనము కరెక్ట్ రెమెడీ చూసి ఉపశమనం చేసే అవకాశాలు కూడా హోమియోపతిలో ఉన్నాయి. మేడం, ఇప్పుడు చెప్తున్నారు ఉపశమనం చేసే రెమెడీస్ ఉన్నాయని చెప్పేసి, అంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం చాలామంది ఒక ప్రాబ్లంతో వస్తూ ఉంటారు, అలా ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి అంటే ఎక్కువగా క్యూర్ అండ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా అంటే అవకాశము తప్పకుండా ఉంది, కానీ అలాంటి అవకాశము హోమియోపతికి రాదు. ఓకే, అక్యూట్ డిసీజెస్లో జనరల్గా ఎవరైనా కూడా ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలనుకుంటాం కాబట్టి ఎల్లోపతికే వెళ్తారు. ఖచ్చితంగా రిజల్ట్స్ అని చెప్పి మనం ఎక్కడ దేంట్లో గ్యారంటీ ఇవ్వలేము. ఓకే, అలాగే సైనసాయిడ్స్, అలాగే మనకి చాలామందికి మైగ్రేన్ ఉంటుంది, సైనస్ ఉంటుంది, ఇటువంటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అలోపతి కంటే హోమియోపతినే బాగా పనిచేస్తుంది అని చెప్తారు, దీని గురించి తెలియజేస్తారా? నిజానికి నాకు చాలామంది సైనస్ పేషెంట్స్, ఈ మైగ్రేన్ పేషెంట్స్ ఉన్నారు. తప్పకుండా హోమియోపతిలో దానికి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే మేడం, సైనస్ అంటే సైనస్కి హోమియోపతిలో ఒక 20-30 మందులు ఉన్నాయి. నార్త్ రిలేటెడ్ డిసీజ్ పేరుగా సైనస్ అని కాదు, నీకు ఎక్కడా వస్తుంది. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది ఈ మధ్య, షీఈ్ వర్కింగ్ షీఈ్ అనే సాఫ్ట్వేర్, ఆవిడకి ఎండలో వెళ్ళినప్పుడే వస్తుంది, ఇంట్లో ఉంటే రాదు. కొందరు ఉన్నారు వాళ్ళకి ఇంట్లో లోపల వామ్ రూమ్లో ఉంటే వస్తుంది, కొందరికి ఓన్లీ సాయంత్రం మొదలవుతుంది పెయిన్ అనేది, కొందరికి పొద్దున్న లేవగానే ఉంటుంది. సో ఈ విధంగా ఈ జబ్బు యొక్క పద్ధతిలో విధానాల్లో రకరకాలుగా ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ సంబంధించిన మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ పొద్దున్న ఎండలో వెళ్తుంది అని చెప్పి చెప్పేసరికి ఆ మందు ఇవ్వడం వల్ల అంతకుముందు 4 సంవత్సరాల నుంచి కూడా సఫర్ అవుతున్న అమ్మాయికి ఈ ఎండలోకి వెళ్ళినప్పుడు వస్తుంది అనే ఒక కొన్ని మందులు సూచించడం వల్ల ఆ అమ్మాయికి 1 మంత్లోనే రిలీఫ్ వచ్చింది. అంటే ఉంటాయి, ఖచ్చితమని మనం చెప్పలేం, కానీ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ వేరియస్ రెమెడీస్ ఇన్ హోమియోపతి. మేడం, బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అంటే ఏమిటి? బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అంటే దట్ ఈస్ ద నేమ్, డాక్టర్ బ్యాచ్ అని ఆయన యూకేలో ఒక హోమియోపతి డాక్టర్, యాక్చువల్ హోమియోపతి డాక్టరే, కానీ ఆయన ఈ వెక్స్డ్ విత్ దట్ ఎలోపతిక్ విధానము చెట్టి ఆయన ఈ వెంటింగ్ టు ఫారెస్ట్ అడవుల్లో తిరిగి కొన్ని 38 రెమెడీస్, బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అని ఆయన పేరు మీదుగా వచ్చింది. ఈ 38 రకాల మందులు కూడా ఓన్లీ మెంటల్ క్వాలిటీస్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. అంటే ఎమోషనల్, మెంటల్ అండ్ ఎమోషనల్ వీటికి బాగా ఉపయోగపడతాయి, నాట్ ఫర్ డిసీజ్. ఇప్పుడు ఇంపేషెన్స్గా ఉంటారు, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, ఊరికి అరుస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇంపేషెన్స్ అనే మందు. అలాగే కొందరు ఉంటారు వాళ్ళు దే కాంట్ టేక్ డెసిషన్, అలాగే కొందరు డోర్ మ్యాట్స్ అని ఉంటారు, ఎవరైనా చెప్పినా చేస్తూ ఉంటారు, ఇంకా దే కాంట్ సే నో, చెప్పలేరన్నమాట. అలాంటి వాళ్ళకి కొందరు ఉంటారు ఏంటంటే ఏ బాధ అయినా కూడా వాళ్ళల్లోనే పెట్టుకుంటూ ఉంటారు, బయటకి చెప్పలేరు. సో ఇలాంటి వాటన్నిటికీ, అలాగే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, అసూయ, ద్వేషము, రివెంజ్, ఇలాంటి వాటన్నిటికీ కూడా బ్యాష్ ఫ్లవర్ రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. మేడం, అలాగే అంటే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి అసూయ ఉందని, లేకపోతే వాళ్ళకి ఇట్లా ఎవరి మీద కోపం ఉందని అయితే మీకు ఎక్స్ప్రెస్ చేసి చెప్పలేరు కదా, మరి వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అందుకనే నేనేమంటానంటే ముఖ్యంగా సెల్ఫ్ ట్రీట్మెంట్ అంటే కొన్ని విధానాలు, ఈ బ్యాష్ ఫ్లవర్ రెమెడీస్ కానీ, అలాగే ఈ ఆక్యుప్రెషరు, తర్వాత టిష్యూ సాల్స్ అని కొన్ని ఉంటాయి హోమియోపతిలో, అవి ఇవన్నీ కూడా ఎవరికి వారు నేర్చుకుని, ఎందుకంటే ఇప్పుడు బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి, 38 ఉన్నాయి, మన లక్షణాలు ఏంటో మనకి తెలుసు,
కాబట్టి మనం నేర్చుకుంటే తప్పకుండా మనం వేసుకోవచ్చు. కాబట్టి కొన్ని కొన్నిసార్లు పేషెంట్స్ చెప్తూ ఉంటారు, అంటే మనకి పేషెంట్స్తో ఉండే పరిచయాన్ని బట్టి. అందుకని ఇట్ టేక్స్ టైం. లార్చ్ అని ఒక మందు ఉంది, అదేంటంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాగే ఒక రెమెడీ ఉంది దీంట్లో. నేను చాలామంది ఐఐటి స్టూడెంట్స్కి కూడా బెస్ట్ ఫ్లవర్ రెమెడీస్ ఇచ్చాను. దే డూ ద సమ్స్ వెన్ దే కమ్ టు క్యాల్కులేషన్ దే డూ మిస్టేక్స్ దే వైట్ చెస్ట్ నట్ అని చెప్పి ఒక బెస్ట్ ఫ్లవర్ రెమెడీ పనిచేస్తుంది. సో ఈ విధంగా 4-5 ఐఐటి స్టూడెంట్స్ ఐ గేవ్ బెస్ట్ ఫ్లవర్ రెమెడీస్. దే కుడ్ సెక్యూర్ సీట్ ఇన్ ఐఐటి ఆల్సో. నీకు నీలో ఆ జలసి లేదనుకో, ఆ కోపం కానీ తగ్గిందనుకో, నీకున్నటువంటి ఆ రోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి మెంటల్ డిసీజెస్ని వీటిని తగ్గించుకుంటే మనకి రోగాలు రాకుండా చూసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఉన్న రోగాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ బ్యాస్ ఫ్లవర్ రెమెడీలో ఒక రెస్క్యూ రెమెడీ అని ఉంది, అది ఒక 5 రెమెడీస్ యొక్క కాంబినేషన్. అది ఇట్ ఈజ్ మచ్ మోర్ దాన్ ఫస్ట్ ఎయిడ్. ఇమ్మీడియట్గా ప్రతి ఇంట్లో ఉండాల్సింది, అందరూ దాన్ని ఇమ్మీడియట్గా వాడితే చాలా బాగుంటుంది. మేడం, అలాగే ఇందాక మీరు తెలియజేస్తారు టిష్యూ సెల్స్ అని చెప్పేసి. ఈ టిష్యూ సెల్స్ అంటే ఏంటి? టిష్యూ సెల్స్ అంటే మన బాడీలో ఇన్ఆర్గానిక్ టిష్యూ సెల్స్ అని ఉంటాయి. వాటి యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి డిసీజ్ వస్తాయన్నమాట. కాబట్టి ఈ టిష్యూ సెల్స్, ఈ ఫెర్రం ఫాసు, క్యాలిఫాసు, అలాగే నేట్రం ఫాసు, నేట్రం మూరి ఇవన్నీ అంటారు వీటిని, మ్యాక్ ఫాసు, ఇవన్నీ ఒక 12 టిష్యూ సెల్స్ ఉంటాయి. వాటిని కూడా మనం కాంబినేషన్స్తో డిఫరెంట్ డిసీజెస్కి మనం వాడుకోవచ్చు. వాటిని కూడా మనం నేర్చుకుని సెల్ఫ్గా మనం ఇంట్లో ఉండి వాడుకోవచ్చు. ఈ టిష్యూ సెల్స్, బ్యాచ్ ఫ్లవర్ రెమెడీసు, ఈ ఆక్యుప్రెషర్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు నేర్చుకుని అత్యవసర సమయంలో తప్పకుండా మనం ఎల్లోపతికి వెళ్ళాలి. అది మనకి లైఫ్ సేవింగ్ ఎల్లోపతి. కాబట్టి మనకు చేతనైనంతలో ఇమ్మీడియట్గా మనం వీటిని అందరూ నేర్చుకుని ఇంట్లో మనం ఇమ్మీడియట్గా వైద్యం చేసుకునే అవకాశం ఉంది. అలాగే మేడం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా డయాబెటీస్, మనకి మధుమేహ వ్యాధి కూడా ఎక్కువగా వస్తూ ఉంది, అంటే దీనికి హోమియోపతిలో వైద్య విధానం ఏ విధంగా ఉంది? ఏ విధంగా అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ముఖ్యంగా డయాబెటీస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. ఇట్ ఈజ్ ఓన్లీ కండిషన్ ఓరియంటెడ్. మనకి టెన్షన్ ఉన్నా, మెంటల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నా, కోపాలున్నా, మైండ్ సరిగా లేకపోయినా, స్ట్రెస్ ఉన్నా, ఇట్ లీడ్స్ టు డయాబెటీస్. ఎందుకంటే మన ఎండోక్రైన్ గ్లాండ్స్ అని ఉంటాయి. సో డయాబెటీస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ ప్యాంక్రియాస్, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు హోల్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇప్పుడు మనకి డయాబెటీస్ వచ్చిందంటే ఓన్లీ ఫిజిషియన్ దగ్గరికి డయాబెటీస్ వాడకుండా హోల్ ఎండోక్రైన్ గ్లాండ్స్ని కనుక మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. ఆయన చూస్తారు ఏ గ్లాండ్ ఎలా పనిచేస్తుంది. అవన్నీ చూసిన తర్వాత దెన్ ఇట్స్ ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఇదంతా కూడా మైండ్ రిలేటెడ్. వేర్ ఎవర్ దేర్ ఈజ్ ఇంబ్యాలెన్స్ ఇన్ దిస్ ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట ఓవరాల్గా. అందుకని డయాబెటీస్కి ఓ సిస్టమ్ అనేది ఉండదు. జనరల్గా దేర్ ఆర్ సమ్ రెమెడీస్. ఏ డిసీజ్ అయినా కూడా ఇమ్మీడియట్గా మొదలు పెడితే మనం తగ్గించే అవకాశం ఉంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ మనకి ఇప్పుడు హోమియోపతి ట్రై చేద్దాం అని వస్తే కనుక యూ కెన్ మేనేజ్ డెఫినెట్లీ, బట్ యూ హ్యావ్ టు యూస్ అలాంగ్ విత్ ఎల్లోపతి. మేడం, అలాగే వివిధ రకాల వైద్య విధానాలలో ఆక్యుప్రెషర్ అనేది ఒక వైద్య విధానం. అసలు ఈ యొక్క ఆక్యుప్రెషర్ అంటే ఏమిటి? ఆక్యుప్రెషర్ అంటే ఏంటంటే మన శరీరంలో కొన్ని మెరిడియన్స్ అని ఉన్నాయి. యాక్చువల్గా ఇండియన్ సిస్టమ్ అంటారు. యాక్చువల్గా ఇదేంటంటే మోస్ట్లీ డెవలప్డ్ బై టీసీఎం, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటారు అనమాట. అయితే ఏంటంటే మన శరీరంలో కొన్ని మెరిడియన్స్ అని ఉంటాయి. ఈ మెరిడియన్స్ ఏంటంటే ఎనర్జీ అనేటువంటిది, అంటే మనం ప్రాణశక్తి అంటాం, మనం ప్రాణశక్తి అంటాము. ఇతర దేశాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేర్లతో పిలుస్తారు, వైటల్ ఫోర్స్ అని, చీ అని, కీ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మన శరీరంలో ఈ మెరిడియన్స్లో కనుక ఎక్కడైనా బ్లాకేజ్ వస్తే, డిఫరెంట్ రీజన్స్ వల్ల బ్లాకేజ్ వస్తే కనుక ఆ పర్టిక్యులర్ పార్ట్కి ఎనర్జీ వెళ్ళదు, మనకి డిసీజ్ వస్తుంది. కాబట్టి బై గివింగ్ ప్రెషర్ టు ఎ పర్టిక్యులర్ పాయింట్ వీ కెన్ రిమూవ్ ద బ్లాకేజ్. ఆ విధంగా బై రిమూవింగ్ ద బ్లాకేజ్ ఎనర్జీ ఫ్లో వచ్చేలా మనం చేస్తామన్నమాట. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ అవర్ బాడీ అలాంగ్ విత్ ద పార్ట్ ఆఫ్ ది మెరిడియన్స్ అండ్ ఆల్సో ఇన్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో మనం కనుక ప్రెషర్ ఇస్తే
బ్లాక్ రిమూవ్ అయ్యి ఎనర్జీ ఫ్లో అవ్వడం వల్ల డిసీజ్ అంటే సమ్వేర్ దేర్ ఈస్ సమ్ అబ్స్ట్రక్షన్ అని ఒక అర్థం అనమాట. కాబట్టి ఆక్యుప్రెషర్ ఆ విధంగా పనిచేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సుజోక్. సుజోక్ అంటే ఆల్ అవర్ బాడీ పార్ట్స్ కరస్పాండింగ్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాబట్టి మనం కనుక పర్టిక్యులర్ ప్లేస్లో కనుక కరస్పాండింగ్ పాయింట్లో కనుక ప్రెషర్ ఇస్తే ఆ బ్లాకేజ్ రిమూవ్ అయ్యి మనకి తగ్గుతుంది అని దాని యొక్క సిద్ధాంతం. అలాగే మన పాదాలలో కూడా ఆ బాడీ కరస్పాండింగ్ పాయింట్స్ ఉంటాయి. మనం ప్రెషర్ ఇవ్వడం వల్ల బ్లాకేజ్ రిమూవ్ అయ్యి మళ్ళీ ఎనర్జీ పాస్ అయ్యి మనకి తగ్గే అవకాశము ఉంటుంది. ఒక్కటి అంటే ఒక ప్రెషర్ పాయింట్ని చెప్తారా అండి మా ఛానల్ వాళ్ళకి? ప్రెషర్ పాయింట్ అంటే నీకు తలనొప్పి వచ్చింది అనుకో, ఇక్కడ ఈ పార్ట్ చేసుకోవచ్చు, చేయొచ్చు. అలాగే సైనస్ ఉన్న వాళ్ళు అన్ని ఫింగర్స్కి కూడా ప్రెషర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ పాయింట్, నేను మా వాళ్ళందరికీ చెప్తాను, L4 అంటారు. దీని ద్వారా చాలా చక్కటి తలనొప్పి తగ్గడమే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ రిలేటెడ్ టు దిస్ పార్ట్ ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల మనకి తొందరగా తగ్గే అవకాశం, అంటే ఇమ్మీడియట్గా కొంచెం మనకి రిలీఫ్ వస్తుందన్నమాట. అలాగే దీని ద్వారా నేను ప్రాణాయామం కూడా చేయిస్తాను కొందరికి, ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళు దీన్ని ప్రెస్ చేస్తూ ఇన్హేల్ చేసి రిలీజ్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తే నెక్ పెయిన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 2 అవర్స్కి ఒకసారి మనం చేసుకోవాలి. ఆల్ మై సర్వైకల్ పేషెంట్స్ వాళ్ళకి, మెడనొప్పి వాళ్ళకి ఐ టీచ్ దీస్ పాయింట్స్. థ్యాంక్ యూ మ్యామ్. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే మరి మీరు రేఖీలో కూడా మాస్టర్ టీచర్ అని విన్నాను, మరి అసలు ఈ రేఖీ అంటే ఏమిటి? రేఖీ అంటే ఏంటంటే దట్ ఈస్ ద ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ కేమ్ ఫ్రమ్ జపనీస్ బికాస్ డెవలప్డ్ బై దోస్ పీపుల్ మికావా ఉషి అని హీ డెవలప్డ్. యాక్చువల్గా ఎప్పుడండి అన్ని ఇండియన్ సిస్టమ్ అనే చెప్తూ ఉంటారు. రే అంటే యూనివర్సు, కీ అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. ఇప్పుడు మన ఈ టీవీ కానీ రేడియో తరంగాలు ఉన్నాయి, రేడియో వేవ్స్ ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు లిజన్. వై? బికాస్ ఇట్ రిక్వైర్స్ సమ్ ఇన్స్ట్రుమెంట్, అది రిసీవ్ చేసుకుంటుంది. అలాగే యూనివర్సల్ ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్, మనము తీసుకోలేకపోతున్నాము. అంటే ఎందుకంటే దానికి ఒక మనం తీసుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ మనకి కావాలి. ఇప్పుడు యాక్చువల్గా మనము పుట్టినప్పుడే దిస్ ఈజ్ హిడెన్ ఎనర్జీ మనలోనే ఉంటుంది, కానీ దాన్ని మనం ఉపయోగించం కాదు. ఈ రేఖీ ద్వారా ఏం చేస్తారంటే రేఖీ మాస్టరు డూయింగ్ సర్టెన్ అచీవ్మెంట్స్ హీ యాక్టివేట్స్ ద హిడెన్ ఎనర్జీ. దెన్ వాట్ హ్యాపెన్స్, మన సహస్రార మంది మనలో ఒక ముఖ్యంగా ఒక 7 చక్రాస్ ఉంటాయి. సహస్రార ద్వారా అది ఓపెన్ చేసినప్పుడు మనము ఆ యూనివర్సల్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాం. అందుకనే అచ్యూన్మెంట్ అంటారు, ట్యూన్ చేస్తారు. అందుకనే ఇప్పుడు మనం రేడియో కూడా ట్యూన్ చేస్తాంగా, అలాగే మన రేఖీలో కూడా రకరకాల అచీవ్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఇమ్మీడియట్గా యూ విల్ రిసీవ్ ద ఎనర్జీ. ఓకే మ్యామ్. అలాగే మరి ఈ రేఖీలో అంటే ఏదైనా ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హీల్ చేయొచ్చా? హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం హీల్ చేసుకుంటే అవుతుంటే ఎనర్జీని రిసీవ్ చేసుకుని, బికాస్ వీ గెట్ సమ్ ఎనర్జీ. ఐ టోల్ యూ నో సమ్వేర్ దెర్ ఈస్ సమ్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. కాబట్టి దిస్ ఎనర్జీ మెడిసిన్. కాబట్టి వెన్ యూ లే యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ బాడీ, ఎనర్జీ పాస్ అయ్యి మన చేతుల్లోంచి దట్ బ్లాకేజ్ రిమూవ్స్ అండ్ ఇట్ గివ్స్ యూ ఇమ్మీడియట్ రిలీఫ్. మేడం, రేఖీ ప్రిన్సిపల్స్ అంటూ ఉంటారు, ఈ యొక్క రేఖీ సిద్ధాంతాలను తెలియజేస్తారా? రేఖీ సిద్ధాంతాలు అంటే ఏం లేవమ్మా. ఈరోజు పొద్దున్నే మన మంచం మీద కూర్చుని ఈరోజు ఏం జరిగినా కృతజ్ఞతగా ఉంటాను, ఎందుకంటే ప్రతిదీ డిసైడెడ్ బై గాడ్. తర్వాత ఈరోజు ఏం జరి నేను కోపం తెచ్చుకోను, ఈరోజు దేనికి వెర్రీ అవ్వను, అది 3. నంబర్ 4, నేను ఎప్పుడు నిజాయితీగా ఉంటాను నా పనుల్లో కానీ ఎవరితోనైనా కానీ, ఈరోజంతా నిజాయితీగా ఉంటాను. తర్వాత నేను అందరినీ ప్రేమిస్తాను. ఐ లవ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ప్రాణం ఉన్న వాటిని అన్నిటినీ
ప్రేమిస్తాను. అవి దాని ప్రిన్సిపల్స్. ఓకే మ్యామ్, చాలామంది ప్రిన్సిపల్స్ని వాళ్ళ ఇంటి దగ్గర లేదంటే ఆఫీస్లో ఎక్కడుంటే అక్కడ చాలామంది పెట్టుకుంటుని చూస్తూ ఉన్నాను, ఇలా ఎందుకు పెట్టుకుంటారంటారు? అంటే మనం మర్చిపోతాం కాబట్టి ఒకసారి చూస్తే వాటిని గుర్తు చేస్తుంది. అంచేత అప్పుడు ఏమవుతుందంటే మనం ఓహో కోపం తెచ్చుకోకూడదు కదా అని కోపం తెచ్చుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా మనం చూడడానికి వస్తారనుకో వాళ్ళు కూడా చూస్తారు ఏంటండి అని చెప్తారు. దేమే ఆల్సో వాళ్ళు కూడా చూసి అనుసరించే అవకాశం ఉంటుందిగా. ఎస్, అది. అలాగే మేడం, క్రియారేఖి మెడిటేషన్ అని విన్నాను, దీని గురించి తెలియచేస్తారా? క్రియారేఖి మెడిటేషన్ అంటే అది నేను బికాజ్ రేఖి నేను రేఖి ఫాలో చేయడం వల్ల, అలాగే క్రియాయోగ నేను దీక్ష తీసుకున్నాను పరమహంస యోగానంద గారని రాంచీలో. అయితే ఆ సిద్ధాంత క్రియాయోగ సిద్ధాంతాన్ని రేఖి సిద్ధాంతాన్ని కలిపి కొన్ని దాంట్లోంచి తీసుకుని కొన్ని నేను మళ్ళీ ఈ చక్రాలు మెరిడియన్స్ అన్నీ కలిపి ఒక విధానాన్ని నేను నాకు ఓన్గా ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మన దాని ముఖ్యంగా ఏంటంటే స్పైనల్ బ్రీదింగ్, మన మెయిన్ కాన్సన్ట్రేషన్ మన ధ్యానం అంతా కూడా స్పైనల్ ద్వారా బ్రీత్ చేసి మన బ్రెయిన్తో మెదడుతో కనెక్షన్ పెట్టుకోవడం వల్ల తొందరగా మనకి మెడిటేషన్ బాగా ఎక్కువగా తొందరగా చేసే అవకాశము, ఆ మెడిటేషన్ ధ్యానంలో ఎక్కువసేపు ఉండే అవకాశము నాకు కలిగింది కాబట్టి నేను అది అందరికీ నేర్పించడం జరుగుతుంది. మేడం, అలాగే ఇందాక మీరు తెలియజేశారు మెడిటేషన్లో చక్రాస్ ఉంటాయని, అసలు మానవ శరీరంలో ఎన్ని చక్రాస్ ఉంటాయి, అవి దేనికి సంకేతాలు? జనరల్గా 144 చక్రాస్ అని చెప్తారు. ఇవన్నీ కూడా ఎనర్జీ సెంటర్స్. వీటన్నిటికీ కూడా ప్రతి ఎండోక్రైన్ గ్లాండ్కి కనెక్షన్ ఉంది. ఇప్పుడు నీ థర్డ్ చక్ర ఉంది, థర్డ్ చక్ర కనెక్షను పిట్యూటరీ గ్లాండ్ అండ్ పీనియల్ గ్లాండ్, మన థ్రోట్ చక్ర మన థైరాయిడ్, అలాగే హార్ట్ చక్ర థైమస్ గ్లాండ్, మణిపూర ప్యాంక్రియాస్, స్వాధిష్టాన ఎర్జినలను, ఈ విధంగా అంటే మన రూట్ చక్ర కూడా ఎర్జినలను, ఈ విధంగా ఎవ్రీ చక్ర ఈజ్ కనెక్టెడ్ టు వన్ ఎండోక్రైన్ గ్లాండ్. సో వెన్ యూ గివ్ ప్రెషర్ ఆర్ ప్రాణాయామ ఆర్ ఎనీథింగ్ త్రూ చక్రాస్, యువర్ ఎండోక్రైన్ సిస్టమ్ ఈజ్ గోయింగ్, ఆ ఎండోక్రైన్ సిస్టమ్ ఏమవుతుందంటే యాక్టివేట్ అవుతుందన్నమాట. ఆ విధంగా చక్రాలకి మనం రేఖి చేయడం కానీ ప్రాణాయామం చేయడం కానీ చేయడం ద్వారా ఎండోక్రైన్ గ్లాండ్స్ని కూడా మనం బాగు చేయగలసిన అవకాశం దొరుకుతుంది. ఒక యొక్క రేఖిని ఎవరైనా నేర్చుకోవచ్చా? అందరూ నేర్చుకోవచ్చు, పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. అయితే ఏంటంటే మనము నేర్చుకున్నామని కాదు, అక్కడ ప్రాక్టీస్ ఆచరణ చాలా ముఖ్యం. ఏ వైద్య విధానమైనా కూడా ముఖ్యంగా ఇలాంటివి రేఖి కానీ ప్రాణికీలం కానీ మెడిటేషన్ కానీ రకరకాల మెడిటేషన్లు కూడా చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆచరణ చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే వాటి యొక్క ఫలితాన్ని మనం పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, అలాగే మరి అంటే మీరు అర్హత్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి పెట్టారని విన్నాము, దీని గురించి తెలియజేస్తారా? అర్హత్ అనేది ఒక 2003లో చాలామంది ఇలాగే రేఖి నేర్చుకున్న ముఖ్యంగా చాలామంది రేఖి నేర్చుకున్న వాళ్ళు అందరం కలిసి ఈ అర్హత్ ఆర్గనైజేషన్ పెట్టాము. ఇట్ ఈజ్ అసోసియేషన్ ఆఫ్ రేఖి అండ్ హోలిస్టిక్ హీలింగ్ థెరపిస్ట్. ఎందుకంటే ఇతర హోమియో నేర్చుకున్న వాళ్ళు అలాగే చాలామంది ఎలోపతి డాక్టర్స్ కూడా ఆ రోజుల్లో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి యోగా నేర్చుకున్న వాళ్ళు అందరం కలిపి మనం పెడదామని అర్హత్ ఆర్గనైజేషను 2003లో పెట్టామన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది అది. ఓకే మేడం, అంటే ఇప్పటికీ దానిలో జాయిన్ అవుతూనే ఉన్నారు? అయితే దానికి ఏమిటంటే మేము అర్హత ద్వారా ఒక ముఖ్యమైన మా ఎయిమ్ ఏంటంటే ఈ సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్స్ని ప్రోపగేట్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఇవన్నీ నేర్చుకోవాలని, ప్రజలలో అవేర్నెస్ పెంచాలని ఒక ఉద్దేశంతో దాన్ని ప్రవేశపెట్టాము. మొదట్లో చాలా ఒక 10 సంవత్సరాల వరకు ఇవన్నీ బాగా ప్రాపగైడ్ చేయడం జరిగింది. యోగా వాళ్ళని పిలిచి డిఫరెంట్ ఆక్యుప్రెషర్ వాళ్ళని, యోగా వాళ్ళని, తర్వాత ఈ బ్యాస్ ఫ్లవర్ రెమెడీస్ చాలామందిని పిలిచి క్లాసులు నేనే కండక్ట్ కూడా చేశాను. అలా మేము ప్రాపగైడ్ చేశాము. తర్వాత ఈ అర్హత్లో వచ్చేటటువంటి మెంబర్స్ కట్టేటువంటి మెంబర్షిప్ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని మేము సంవత్సరాంతంలో చారిటీ పర్పస్కి ఉపయోగిస్తాం. అలా చాలామందికి మేము సిటీలో చాలామందికి మేము చారిటీ వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. అదే కాకుండా
మన హైదరాబాద్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో సాహిత్యపరంగా కానీ సంగీతపరంగా కానీ అయితే అల్లోపతి వైద్య విధానంలో హోమియోపతి వైద్య విధానంలో ఎవరు బాగా సర్వీస్గా ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా మేము సత్కరించడం కూడా జరిగింది. ఓకే మేడం, అలాగే మరి మీరు అంటే సంగీతం నేర్చుకోకుండానే ఎన్నో ఆధ్యాత్మిక భక్తి గీతాలను అంటే మీరే రచించి వాటిని ఆలపించారు, అంటే అసలు ఈ పాటలు నేర్చుకోవాలని మీకు ఎలా అనిపించింది? అంటే మ్యూజిక్ అంటే ఇష్టం అనేది ఉండేది, అంతేగాని నేను ఏదో రాయాలని అలా ఏమీ అనుకోలేదు. 2008లో అనుకుంటాను ఏదో ఒకసారి పాటల గురించి ఆలోచిస్తూ ఉంటే ఒకటి సాయిబాబా పాట ఒకటి ముందు వచ్చింది. తర్వాత ఇంకా వరుసగా దాని మీద పెద్ద ఏదో ఒక ఇన్స్పిరేషన్ అలాంటివి ఏమీ రాలేదు. కానీ పాటలు మాత్రము ఏదో కూర్చుంటే సడన్గా ఏదో చూస్తే ఆ పదం పట్టుకొని ఆ పల్లవి తీసుకుని పాటలు రాయడము, భగవంతుడే వెంట ఉండి ఈ పాటలన్నీ నా చేత రాయించాడని నేను అనుకుంటున్నాను. అది అయితే నిజమే మేడం, ఎందుకంటే మీరు నీరాజనం అనే ఒక పుస్తకం కూడా రచించారని విన్నాము. ఇన్ని ఆధ్యాత్మిక భక్తి గీతాలు అని రచించాలి అని అసలు మీకు ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంటే భక్తి నీరాజనం అనేది ముందు ఒక 20 పాటలు రాసి ఏదో సీడీ చేశాము, తర్వాత ఒక దేవుడి మీద చేసిన తర్వాత మిగతా దేవుళ్ళు దేవతలందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా రాస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన రావడము, అయితే 3 పాటలు అయితే 6 పాటలు రాయాలి కదా అని అనుకోవడము, ఈ విధంగా మొట్టమొదటి భక్తి నీరాజనము పుస్తకంలో అన్ని దేవతల మీద రాయడం జరిగింది ఒక 120 పాటల వరకు. తర్వాత కూడా మళ్ళీ ఇలాగే పాటలు వస్తూ ఉన్నాయి, రాస్తూ ఉన్నాను, ఏదో వెళ్తూ ఉంటే సడన్గా ఏదో వస్తుంది సడన్గా. ఇది ముఖ్యంగా భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క ప్రేరణ నాలో కలిగింది. ఎందుకంటే నాకు సంగీతంలో అస్సలు పరిజ్ఞానం లేదు, సాహిత్యంలో కూడా ఉండదు, ఎందుకంటే ఈ పదాలన్నీ కూడా చాలా సింపుల్ వర్డ్స్తో వచ్చిన పదాలు అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ నేర్చుకునే వీలు ఉందన్నమాట. అందుకని నా ఉద్దేశం ఏమైందంటే భగవంతుడు ఇచ్చింది కదా ఇది, అందరూ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి ముందుగా ఒక 10-10 మందితో ప్రారంభం చేశాను. తర్వాత ఈ మధ్యనే చాలామందితో శివానంద ఆశ్రమంలో నేర్పించడము, ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నా వెంట ఉండి ఈ పాటలు చాలా బాగున్నాయని నేర్చుకుని నన్ను చాలా ప్రోత్సహించి 108 మందితో పాడించాలని ఒక తపన అయితే ఉండేది. ఓన్లీ రాముడి మీదే ఉండింది నాకు, శ్రీరాముడి మీద 108 మందితో చేద్దామని. కానీ ఈ నాతో ఉన్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి ఈ పాడేవాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో నేను కృష్ణుడి మీద, అలాగే శ్రీమన్నారాయణ, తర్వాత శివ సంకీర్తనలు కూడా 108 మంది దాటి చేయడం జరిగింది. ఇది మా సంకీర్తన సభ్యుల యొక్క ప్రోత్సాహం. మేడం, అలాగే ఇప్పుడు మీరు తెలియజేశారు 108 మంది అని, అసలు ఈ యొక్క 108 మంది అనే కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? అంటే మన ప్రతిదీ కూడా అష్టోత్తరాలు ఉన్నాయి కదా, మన గుడికి వెళ్తే అష్టోత్తరం చేయించుకుంటూ ఉంటాము. అష్టోత్తరం అనే 108 మంది అనేటువంటిది ఒక, అయితే జనరల్గా ఏంటంటే మనకి అస్ట్రాలజీలో 12 రాశులు ఉన్నాయి, నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి, దానికి ఒక్కొక్క నక్షత్రానికి పాదాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి 108 ఉంటాయి. కాబట్టి ఈ 108 అనే సంఖ్య 8-1 కలిపితే 9 అనే సంఖ్య చాలా మంచిది. కాబట్టి అలా 108 మందితో చేస్తే అంటే ఏ నక్షత్రానికి ఎటువంటి లోపాలు ఉన్నా కూడా పోతాయని ఒక భావం, ఉద్దేశం కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. మేడం, ఇప్పటికీ మీరు అంటే ఎన్నో 100 పాటలను రచించారు, ఆ పాటల్లో ఒక పాట పాడతారా? శ్రీరామనామము మధురాతి మధురం భక్తితో నీవు జపించరా, శ్రీరామనామము మధురాతి మధురం భక్తితో నీవు జపించరా, శ్రీరామ జయ రామ సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ, శ్రీరామ నామం మధురాతి మధురం భక్తితో నీవు జపించరా,
కోటి జన్మల పాపమెల్ల రూపుమాపే రామనామం, కోటి జన్మల పాపమెల్ల రూపుమాపే రామనామం. ఎందరో మహానుభావుల దెందమే రామనామం, ఎందరో మహానుభావుల దెందమే రామనామం. శ్రీరామనామం మధురాతి మధురం, భక్తితో నీవు స్మరించరా. మేడం, నిజంగానే సంగీతం రాదు అంటే ఎవరు నమ్మరు మేడం. అంత చాలా చక్కగా పాడారు, ధన్యవాదాలు అడిగిన వెంటనే పాడినందుకు. అలాగే మేడం, మీకు మరి ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది అని విన్నాను. మరి అంటే ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం సంపాదించడం అనేది చాలా పెద్ద విషయం, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజానికి అసలు చాలా నిర్లిప్త నాకు, ఏదో నేనే, ఎందుకంటే అది నాది కాదు కదా. ఆ వరల్డ్ రికార్డు ఇవన్నీ కూడా మా సంకీర్తన బృందానిది, వాళ్ళు లేనిదే నేను లేను. ఆ 108 మందితో పాడడం వలన ఆ రికార్డు వచ్చింది కాబట్టి నాకు అంతగా ఏమీ ఫీలింగ్స్ అవి ఏమీ కలగలేదు అనే చెప్పాలి. ఓకే, ఇప్పటి వరకు అంటే మన వైద్య విధానాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆస్ట్రాలజీ, అసలు మీరు ఆస్ట్రాలజీ చేయాలని ఎలా అనుకున్నారు? ఆస్ట్రాలజీ అంటే మనకి అంటే మామూలుగా చిన్నప్పుడు పిల్లలప్పుడు మన ఇంట్లో జనరల్గా ఏం బాగుండకపోయినా ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళిపోవడము, తర్వాత ఇది బాగుండలేదు ఆ దోషాలు ఈ దోషాలు అండము, పూజలు చేయించడం ఇవన్నీ కూడా నేను కూడా చేశాను. అప్పుడు వెళ్ళి అన్నీ చేయడం వల్ల, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి దాని మీద ఓ ఇది ఇట్లా ఉంది, అసలు ఎంతవరకు నిజం ఏదైనా కూడా నేను వాళ్ళు చెప్పేస్తే ఇది చేయకూడదు, మరి నిజంగా అది ఇప్పుడు ఇది మంచిదా అంటే అవునా కదా మనకు తెలియాలి కదా. సో నేను తెలుసుకుంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటే వాళ్ళు తప్పని కాదు, నేను కూడా తెలుసుకుంటే మంచిది కదా అని చెప్పి అలా కొంచెం కొంచెం వెళ్ళడం నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఈ ఎంఏ వేదిక ఆస్ట్రాలజీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పెట్టడము, అప్పుడు నాకు 60 అయితే నేను చేరాను. చేరి చాలా బాగా నేర్చుకోవడం వల్ల ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎప్పుడైతే కోర్స్ చేశానో అందుకని ప్రతిరోజు దాని మీద చదువుకుంటూ ఉంటాను. ఇదేంటంటే ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రతి వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు మనం వైబ్రేషన్స్లో సోలార్ సిస్టంలో ఇతర ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా ఉంటుందో నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. మన ఇన్ఫ్లుయెన్స్, మన భూమి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇతర ప్లానెట్స్ మీద ఉంటుంది. మన అన్ని ఇలాంటి ఈ తవ్వడాలు ఈ పనులన్నీ మనం పొల్యూట్ చేస్తున్నాం కదా మన ఎర్త్ని, ఈ ప్రభావము ఇతర ప్లానెట్స్ మీద కూడా ఉంటుంది అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే ఏదైనా కూడా మనం నేర్చుకుంటే ఇది ఎంతవరకు మనం కూడా కొంత నిర్ణయించుకోవచ్చు కదా అని నేర్చుకున్నాను. కాకపోతే దాంట్లో బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ దాని విధంగా ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం ఎలా అయితే ఇదివరకు చెప్పానో అన్నీ నేర్చుకోవాలని, ఆస్ట్రాలజీలో కూడా కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎవరు మన మీద ఎందుకు కోపంగా ఉన్నారు, వాళ్ళు అలా ఎందుకున్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నాము అని ఒక అవగాహన మనలో వచ్చిందనుకో, ఓహో ఇది ఇది ఇలా ఉంటారు ఇంక వీళ్ళు ఇంతే కాబట్టి మనం వాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా వాళ్ళని మనం ద్వేషించకుండా మనం వాళ్ళని అవగాహన చేసుకునే అవకాశము ఆస్ట్రాలజీతో వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ప్రెడిక్ట్ చేయడానికి ఆస్ట్రాలజీ నేర్చుకోకూడదు. మన గురించి మనం తెలుసుకోవడానికి ఎంతవరకు మనం ఇతరులతో మెలగచ్చు, మన లక్షణాలు ఏమిటి అని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే నేను కొన్ని మెడికల్ ఆస్ట్రాలజీ అని ఉంది, మా పేషెంట్స్ది డేట్ ఆఫ్ బర్త్లు అవి తీసుకుని అంటే బ్యాష్ ఫ్లవర్ రెమెడీ కంటే కూడా ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవచ్చు. ఆస్ట్రాలజీలో కూడా మనం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే తత్వాన్ని మనం తెలుసుకోవచ్చు, ఎప్పుడు ఏ రోగం వస్తుంది తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఆస్ట్రాలజీ డాక్టర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని వైద్యం కూడా చేయొచ్చు అంటే? వైద్యం కూడా చేయొచ్చు, ఎందుకంటే ఎప్పుడు రోగం వస్తుంది, ఇప్పుడు చూడు మనకి ఒక పీరియడ్ సరిగా బాగుండినప్పుడు రోగం చాలా వస్తుంది కానీ వెంటనే ఉన్న రోగం ఎలా తగ్గిపోతుంది,
చేంజ్ అవుతుంది అనమాట. దశలు, ఆ ప్లానటరీ పొజిషను ఇవన్నీ మారినప్పుడు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకి తగ్గి రోగం కూడా తగ్గే అవకాశము అంటే ఉండదు. మంచి పీరియడ్ వస్తుంది, రోగం ఎందుకు ఉండదు అంటే లోపల ఉండే శరీరంలో ఉండేదంతా ఏమైపోతుంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అన్నీ నేర్చుకుని అవగాహన చేసుకుని ఒకరికొకరు సద్భావంతో ఉండాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. మేడం, అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్కి మెడికల్ ఆస్ట్రాలజీ కూడా చూస్తారా మీరు? నేను అందరికీ చూడను, నేను చూడను. నాకు డిసీజ్, వీళ్ళకి డిసీజ్ గురించి తెలుసుకోవాలి మనం అనుకుంటేనే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాను, లేదా అంటే అందరికీ నేను చూడను. ఓకే, అంటే అస్ట్రాలజీ అనేది ఏదో వృత్తి చూస్తానని ఏం లేదు. నేను నన్ను నేను తెలుసుకోవడం కోసము ముఖ్యంగా నేను నేర్చుకున్నాను. ఇంకా స్టిల్ అదే ఒక ఓషన్, ప్రతిదీ ఓషనే. హోమియోపతి ఓషను, అస్ట్రాలజీ ఓషను, అన్నీ ఓషనే. కాబట్టి నాకు తెలుసున్నది చాలా తక్కువ. కానీ నాకేంటంటే కొంచెం తెలిసినా కూడా అందరికీ చెప్పాలని ఒక తపన ఉంది. అది మంచో చెడో తెలియదు, కొంచెం తెలిసినా అందరికీ చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే మేడం, మీ దగ్గరకు వచ్చినటువంటి అంటే వీళ్ళు పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి క్యూర్ అయితే వాళ్ళు మీకు ఎప్పుడైనా కానీ మీ దగ్గరకు వచ్చి మాకు క్యూర్ అయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే వచ్చి క్యూర్ అయిపోయింది అని చెప్పరు. కానీ అంటే నేను పేషెంట్ అని విధిగా చూడను, ఏదో ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా, ఒక ఆత్మీయతగా నాకు చేయవలసిన సాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో చూస్తానే కానీ ఏదో ఒక నేను డాక్టర్ని వాళ్ళు పేషెంట్లు అనే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. వాళ్ళు కూడా నాకు చాలా ప్రేమగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా నాకు ఇది తగ్గిందమ్మా అని చెప్పారనుకో, అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఒక మనిషి యొక్క ఒక బాధని మనం తగ్గించగలిగాము పోనీలే అనే ఒక ఆ బాధని, ఆ సంతోషాన్ని మనం మాటల్లో చెప్పలేం. అలా చాలా సందర్భాలు ఉన్నాయి. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ఆల్మైటీ. ఇలాంటి చక్కటి విద్యలన్నీ నేర్చుకుని ఎంతోమందికి సహకారం చేయగలుగుతున్నానంటే అది మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఏమో అంత భగవంతుడి దయ. దగ్గరకు వచ్చినటువంటి ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి క్యూర్ అయితే మీ దగ్గరకు వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటారు, అలా ఎవరు తెలియజేసుకున్నారు? జనరల్గా ఇప్పుడు ఒక జెనెటిక్ పేషెంట్స్, జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి, పాపము చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు వైజాగ్లో ఉన్నారు ఇప్పుడు, ఇదివరకు హైదరాబాద్లో ఉండేవారు. వాళ్ళు తెలియజేశారు. సోమసుందరం. ఓకే అండి, సోమసుందర్ గారు ఏవి చూద్దాం. హాయ్, మై నేమ్ ఇస్ సోమసుందరం. ఐ హ్యావ్ ఎ స్పెషల్ చైల్డ్. షీ ఈస్ బోర్న్ విత్ మెంటల్ రిటార్డేషన్ విత్ సెరిబ్రల్ పాల్సీ. సో ఐ టుక్ హర్ టు యునో సో మెనీ ఇన్స్టిట్యూట్స్ లైక్ NIMH, NIMHANS, బెంగళూరు. అండ్ ద డాక్టర్స్ అట్ దీస్ ఇన్స్టిట్యూట్స్ categorically mentioned that there is no particular medicine for this apart from sending her special schools for training. However, when I met Dr. G.V. Rajasri, a homeopathy doctor, she has given some medicines after studying the case. So we observed a significant change in the behavior of my child after using these medicines. So we have no doubt, if one constantly use this medicine, would definitely come out of such disorders. Thank you. గత 20 సంవత్సరాలుగా ఒక పేషెంట్ ఉన్నారు, ఆయన పేరు డివి రామశాస్త్రి గారు. ఆయన ఏంటంటే సివియర్ అసెంబ్లీలో పనిచేసేవారు అనమాట. సివియర్ పెయిన్ వచ్చినప్పుడు, సర్వికల్ పెయిన్ వచ్చినప్పుడు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు చాలా చక్కగా ఆయనకి వెంటనే తగ్గడము, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రతి ఆయనకు వచ్చిన ఏ డిసీజ్కైనా కూడా ఓన్లీ హోమియోపతినే. రీసెంట్గా స్లీప్ ఎపినియా వచ్చింది, ఆయన కూడా నాకు చాలా సంతోషంగా మనకి పంపించారు. ఆయన పేరు డివి రామశాస్త్రి గారు. మరి డివి రామశాస్త్రి గారు తన ట్రీట్మెంట్ గురించి తెలియజేశారు, ఏవి ద్వారా వీక్షిద్దాం. నేను 25 సంవత్సరాల నుండి ఏ విధమైన హెల్త్ ప్రాబ్లం వచ్చినా శ్రీమతి రాజేశ్వరి హోమియోపతి డాక్టర్ అండ్ గ్రాండ్ రేకీ మాస్టర్ దగ్గర హోమియోపతి మెడిసిన్ తీసుకుంటున్నాను. నాకు 1994 సంవత్సరంలో సివియర్గా స్పాండిలైటిస్ వచ్చింది. అల్లోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయగా ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి అని చెప్పన్నారు. నేను రాజేశ్వరి గారి దగ్గర హోమియోపతి మెడిసిన్ తీసుకోగా 15 రోజులలో గుణం కనపడి 4 రోజులలో పూర్తిగా తగ్గింది.
నేను డయాబెటిక్కి కూడా హోమియోపతి మందునే వాడాను. 2009 హార్ట్కు స్టంట్ వేసినారు. తర్వాత 5-6 రకముల ట్యాబ్లెట్ రాసిచ్చి లైఫ్ లాంగ్ వాడాలని చెప్పారు. నేను 1 నెల ఆ ట్యాబ్లెట్స్ వాడి తర్వాత డాక్టర్ రాజేశ్వరి గారి వద్ద హోమియోపతి మెడిసిన్ తీసుకుని లంగ్స్కి హార్ట్కి హోమియోపతి మెడిసిన్నే వాడుతున్నాను. 6 నెలల క్రితం స్లీప్ ఎప్నియా అనే ప్రాబ్లం వచ్చింది. అంటే నిద్రలో ఉండగా శ్వాస ఆగిపోయినట్టు జరిగి మెలకు వచ్చేసేది. అది ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉండడం వల్ల అలా వస్తుందని అల్లోపతి డాక్టర్ చెప్పి దానికి మెడిసిన్ లేదని ఆక్సిజన్ సప్లై కొరకు మెషిన్ వాడాలని నిద్రపోయే సమయంలో లైఫ్ లాంగ్ అది పెట్టుకోవాలని చెప్పారు. నేను 1 నెల ఆ మెషిన్తో పాటు డాక్టర్ రాజేశ్వరి గారు ఇచ్చిన హోమియోపతి మెడిసిన్ వాడాను. 3 వారాల తర్వాత మెషిన్ మానేసి డాక్టర్ రాజేశ్వరి గారు ఇచ్చిన హోమియోపతి మందునే వాడుతున్నాను. నాకు ఇప్పుడు ఆ స్లీప్ ఎప్నియా అనే సమస్య తగ్గి మామూలుగా నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను, నిద్రపోగలుగుతున్నాను. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ రాజేశ్వరి గారి దగ్గర హోమియోపతి మెడిసిన్నే తీసుకుని అదే నేను వాడుతున్నాను, అదే నాకు ఉపయోగపడుతుంది. మెనోపాస్ ప్రాబ్లమ్స్ అప్పుడు అలాగే వాళ్ళ అబ్బాయికే ఐఐటి బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ కూడా ఇచ్చాను, అంటే 2 ఉన్నాయి. సో ఆవిడ కూడా బెంగళూరులో ఉంటారు ప్రస్తుతము. ఆవిడ కూడా నాకు అడిగిన వెంటనే క్లిప్పింగ్స్ పంపించారు. మెనోపాస్ ట్రీట్మెంట్ గురించి చెప్పినటువంటి సుచరిత గారు ఏవి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు సుచరిత. నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా డాక్టర్ రాజేశ్వరి మేడం మాకు బాగా తెలుసు. మొట్టమొదటిసారిగా నా మెనోపాస్ ప్రాబ్లమ్స్కి ఆమె దగ్గర హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆమె కౌన్సిలింగ్ మరియు హోమియోపతిక్ ట్రీట్మెంట్ 2 కలిపి నాకు చాలా మంచి రిలీఫ్ ఇచ్చాయి. ఆమె చాలా డిసీజెస్ను క్యూర్ చేయగలరు. అదే కాకుండా మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలరు. నా విషయంలోనే ఒక పర్సనల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటాను మీతో. మా వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ ఐఐటి అడ్వాన్స్డ్ మెయిన్స్ బిట్స్ ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో సడన్గా ఒకరోజు రాత్రి 8-8:30 సమయంలో నాకేమీ గుర్తుండట్లేదు, ఏమీ గుర్తు రావడం లేదు, మైండ్ అంతా బ్లాంక్ అయింది అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు. ఇమ్మీడియట్గా నేను డాక్టర్ రాజేశ్వరి మేడంను కలిశాను. ఆమె బ్యాచ్ ఫ్లవర్ రెమెడీ ఇచ్చారు, అది బాగా పనిచేసింది. దాని తర్వాత వాడు చాలా చక్కగా కాన్ఫిడెంట్గా వెళ్ళి అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేశాడు, ఐఐటీలో కూడా సెలెక్ట్ అయ్యాడు. సో ప్రతి స్టూడెంట్కి నేను ఈ మెడిసిన్ రికమెండ్ చేయగలను. ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మెమరీ ఇటువంటి వాటికి బ్యాచ్ ఫ్లవర్ రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుందండి. ఉషా గారికి ఫర్ ఆల్ హర్ ప్రాబ్లమ్స్ చాలా చక్కగా, అంటే సియాటికా కోసం వచ్చారు. తర్వాత ఆవిడకి మెంటల్ ప్రాబ్లం, నిద్ర పట్టకపోవడము ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఆవిడకి నేను ఇచ్చాను. ఆవిడ పేరు శ్రీమతి ఉషా. సియాటికా ప్రాబ్లం క్లియర్ అయినటువంటి ఉషా గారు ఏవి చూద్దాం. మేడం రాజేశ్వరి సుబ్రహ్మణ్యం, ఫర్ ద పాస్ట్ 10 షీ హ్యాస్ ట్రీటెడ్ మీ ఫర్ వేరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ విత్ హర్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ షీ చూజెస్ ద టైప్ ఆఫ్ మెడిసిన్ విచ్ షీ హ్యాస్ టు గివ్ టు ద పేషెంట్ డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ అండ్ ద కండిషన్ ఆఫ్ ది పేషెంట్ బికాస్ షీ ఈస్ వెరీ వెల్ వర్స్డ్ విత్ దిస్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ షీ హెస్ ట్రీటెడ్ మై సియాటికా ప్రాబ్లమ్ విత్ హర్ హోమియో మెడిసిన్స్ అండ్ ఐ హ్యావ్ ద మెనీ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ షీ హెస్ ట్రీటెడ్ విత్ హర్ మ్యాగ్నెటోథెరపీ, దెన్ స్టార్ మ్యాగ్నెట్ ట్రీట్మెంట్ అండ్ రేకి, సో మెనీ థింగ్స్. అండ్ డ్యూరింగ్ మై మెనోపాస్ పీరియడ్ ఐ వాస్ హ్యావింగ్ దిస్ ఫియర్ సైకోసిస్ అండ్ దాట్ షీ హెస్ ట్రీటెడ్ విత్ హర్ బాక్ ఫ్లవర్ రెమెడీస్. యాక్చువల్లీ షీ హెస్ హెల్ప్డ్ మీ ఇన్ మై క్రూషియల్ పీరియడ్ ఆఫ్ హెల్త్ హజార్డ్స్ అండ్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. నౌ ఐఎమ్ హ్యాపీ. మేడం, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు కేటాయించి మీ అపారమైన అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.